తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంటే రాబోయే రోజులు ఎలా ఉంటుంది పరిస్థితి, ఇంకా ఏ జిల్లాలకు ఇంకా హై అలర్ట్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏ జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయనేది మనం మనతో మాట్లాడదాం. మనతో పాటు ఎండి డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఎలా ఉందండి తెలంగాణలో, ఏ జిల్లాలకి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతం నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు ఛత్తీస్గఢ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా ప్రాంతాలపైన కేంద్రీకృతమైంది. ఈరోజు ఉదయం అది బలహీనపడి దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ ఎత్తున కొనసాగుతుంది. అయితే విన్షియర్ జోన్ ఏదైతే ఉందో అది 1.5 కిలోమీటర్ నుంచి 3.4 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే దీని యొక్క ప్రభావం తెలంగాణ పైన ఈరోజు రానున్న 24 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గడిచిన 8:30 నుండి ఇప్పటి దాకా కూడా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల పైనే నమోదు కాగా, పశ్చిమ జిల్లాల్లో కూడా భారీ అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న మరికొన్ని గంటల్లో రేపు ఉదయం వరకు కూడా కొన్ని ప్రాంతాలైనటువంటి ఈశాన్య జిల్లాలు, కరీంనగర్, ఉమ్మడి జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా భారీ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభావం ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉంటుంది అంటున్నారు రాబోయే రోజుల్లో? యాక్చువల్లీ ఈ రోజు తోటి దీని యొక్క ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీక్ అవుతున్నందున రేపటి నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 2-3 జిల్లాలు, అంటే ఈ ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్ ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది. సో దీని ప్రభావం రేపటితో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ అలర్ట్ గానీ యెల్లో అలర్ట్, ఏ జిల్లాలకు ఇప్పుడు ఏ అలర్ట్స్ కొనసాగుతున్నాయండి? ఈ రోజు రెడ్ వార్నింగ్స్ అనేవి అలర్ట్స్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఇటువైపు చూసుకుంటే కరీంనగర్ జిల్లాలు వరకు కూడా జారీ చేయటం జరిగింది. ఆరెంజ్ వార్నింగ్స్ ఈశాన్య జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, ఖమ్మం, భద్రాద్రి, దాని ఆనుకొని ఉన్నటువంటి పెద్దపల్లి, ఇవన్నీ కూడా జారీ చేయటం జరిగింది. జనగాం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట ఇవన్నీ కూడా జారీ చేయటం జరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయటం జరిగింది. క్వశ్చన్, ప్రధానంగా జయశంకర్, భూపాలపల్లి కానీ ఇక్కడ చాలా చోట్ల 616 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇది రికార్డు స్థాయి వర్షపాతం, ఎందుకంటే గతంలో ఎప్పుడన్నా ఉందా ఈ విధంగా ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో వర్షపాతానికి కారణం ఏంటంటే? యాక్చువల్లీ చూసుకుంటే గనక ఈ మూలుగు ప్రాంతంలో అక్కడ బాగా ఎక్కువగా కూడా క్లౌడ్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు అవి నమోదవటం జరిగింది. సో చిట్యాల ప్రాంతం జయశంకర్ భూపాలపల్లిలో 62 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది. సో ఇదే హైయెస్ట్ రెయిన్ఫాల్. చూసుకున్నట్లయితే 2013 19th జూలైన 52 సెంటీమీటర్లు వజీద్ అనే ప్రాంతంలోని అత్యధికంగా నమోదవటం జరిగింది, అరెస్ట్వేళ్ళ ఖమ్మం జిల్లాలో. సో ఇప్పుడు చూస్తే కనుక అప్పటితో కంపేర్ చేస్తే ఇదే హైయెస్ట్ రెయిన్ఫాల్ తెలంగాణ రాష్ట్రంలో. ఒక దశాబ్ద కాలం తర్వాత ఇదే ఫస్ట్ హైయెస్ట్ రెయిన్ఫాల్ అంటారు, ఇంతవరకు కూడా ఆ రికార్డ్స్ ఏం లేదు. ఇదే యాక్చువల్లీ ఈ రెయిన్ఫాల్ ఇప్పుడు హైయెస్ట్ రెయిన్ఫాల్. ఇక తెలంగాణ టీఎస్డిపిఎస్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక 64.5 సెంటీమీటర్స్ వరకు కూడా ఏడబ్ల్యూఎస్ డేటా కూడా నమోదవటం జరిగింది అదే ప్రాంతంలో. రికార్డ్ స్థాయి వర్షపాతం ఎక్కడెక్కడ నమోదైందండి తెలంగాణలో? ఏదైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటుంది, హైదరాబాద్ లో వర్షపాతం ముఖ్యంగా ఏ సమయాల్లో ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది? హైదరాబాద్ లో ఈ రోజు మోస్తారు నుంచి భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ లో ఎక్కువగా కూడా ఉత్తర అలాగే ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాల్లో జిహెచ్ఎంసి ఏరియాలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి హైయెస్ట్ అమౌంట్స్. మనం ప్రధానం గమనించినప్పుడు నాగరత్న గారు, ఈవినింగ్ టైం ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, మార్నింగ్ అంతా కూడా కొంత జల్లులు పడి కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఈవినింగ్ ఎక్కువగా నమోదవుతుంది, కారణం ఏంటంటారు? ఈవినింగ్ అది చూసుకుంటే కనుక ఈ కన్వెక్షన్ యాక్టివిటీ అది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి, అరేబియా సముద్రం నుంచి కూడా తెలంగాణ అనేది ఇన్లాండ్ రీజియన్ కాబట్టి ఆ మాయిశ్చర్ శాతం వచ్చేసరికి ఆఫ్టర్నూన్, నైట్ కానీ ఎర్లీ అవర్స్ కానీ అవుతుంది కాబట్టి అప్పుడు కన్వెక్షన్ డెవలప్ అయ్యి క్లౌడ్స్ అన్నీ మర్జ్ అవుతూ ఉండటం వల్ల ఆ ప్రాంతంలోని ఈవినింగ్ కానీ, నైట్ కానీ, ఎర్లీ అవర్స్ కానీ వర్షం అనేది నమోదవుతూ ఉంటుంది. ఓవరాల్ గా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కి హెవీ రైన్స్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది? ఈ రోజు ఉంటాయి,
రేపు 1 or 2 డిస్ట్రిక్ట్స్ తెలంగాణ నార్త్ డిస్ట్రిక్ట్స్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మొత్తానికైతే ఈ రోజు కొంతవరకు వర్షపాతం తగ్గుతుంది, రేపు కూడా కొన్ని ప్రాంతాలు నమోదైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ విధంగా భారీ స్థాయి వర్షాలకైతే అవకాశం లేదు. రేపటి వరకు కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో భారీ స్థాయిగా వర్షం నమోదవుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత కొంతవరకు వర్షపాతం ఇంత తీవ్ర స్థాయిలో కాకపోయినా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత మొదటిసారి తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. శేషి, ఏపీ దేశం, హైదరాబాద్.